రాయలసీమ పల్లెల్లో చేనేత మగ్గాలు మూలన పడుతున్నాయి. జగన్ సర్కారు నేతన్న హస్తంపై చెప్పేదొకటి చేసేదొకటిగా ఉంటోంది. ఒకసారి రావాలా, మన నేతలు జీవితం బాగుపడాలా, అన్ని నీ షెడ్లు నీ ఇల్లు టైంలో ఇచ్చినాం అవి. ఈ రోజు ఈ ప్రభుత్వంలో కనీసం ఒక గుంత బంగారు వాన పడితేనేమో మగ్గాల్లో గుంతల్లో మగ్గాల్లో నీళ్ళు వస్తాయి. 15,000 ఫ్రీకి ఇచ్చాం మనం. ఎమ్మకనూరులో చేనేత కార్మికుల ఇబ్బందులపై మరింత సమాచారాన్ని మా కర్నూలు సీనియర్ కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. రాయలసీమలోని కర్నూలు జిల్లాలో చేనేతల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఇప్పటికే ముడిసరుకు ధరలు విపరీతంగా పెరిగిపోయి దీంతో విద్యుత్ ఛార్జీలు అదన భారంగా వాళ్ళ మీద పడ్డాయి. దీంతో మగ్గాలు నేతన్న మగ్గాలన్నీ కూడా మూలకు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉపాధి కోల్పోతున్నారు. ప్రస్తుతం చేనేతకు ప్రసిద్ధిగాంచినటువంటి ఎమ్మకనూరు టౌన్లో ఉన్నాము. ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జు మాజీ ఎమ్మెల్యే బీవీ జైనాశెడ్డి కూడా చేనేతలను ఇంటింటికి వెళ్ళి వాళ్ళ బాధలు కూడా తెలుసుకుంటారు. మనం చూస్తున్నాము వాళ్ళ పరిస్థితి ఎలాగుంది తెలుసుకుందాం. వాళ్ళని అడిగి కష్టాలు మగ్గం నేసినా మాకేం కష్టాలే ఉన్నాయి. ఎక్కువ ముందుకేం వస్తలేము. 24,000 ఇస్తుంటే కూడా మాకు ఇబ్బందులే ఉండవు. ఎప్పుడో గడిచేపులో ఏడ అప్లై అయితే పోయింటాయి. ఇంకా నేసుకున్నా సౌకర్యం 500 తక్కువ చేసినాడు. దాంట్లో 3,000 అప్పుడు అప్పు కట్ట అంటాడు. అప్పు పట్టిస్తావు 3,000 తెచ్చుకుని బతకాల. బాడిగిన్లు కరెంటు బిల్లు రేట్ ఎక్కువ వస్తున్నాయి. ఓ నెల ఎక్కువ 8 వస్తుంది, ఓ నెల 9 వస్తుంది, 1,000 వస్తుంది. ఇదే ఇబ్బంది. ఇంకా పిల్లలు అందరూ ఇట్లా బతుకుతున్నారు. చాలా కష్టాలే ఉండవు. కరెంటు బిల్లులు గతంలోకి ఇప్పటికి ఎంత వస్తుంది? 2 కలిసి 5,000 మరే 5,000 కలిసి 1,000 వస్తుంది చూడు సార్. 2 కరెంటు బిల్లు ఫస్ట్ 2.5 3.5 అట్లా వస్తుండే, ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. ప్రభుత్వం ఏమో చేనేతలకు నేతన్న అస్తమిస్తున్నాం అంటుంది. ఎట్లా సార్ అసలు వాస్తవంగా చేనేత పరిస్థితి? మీరు ఈరోజు మీరే క్షేత్రస్థాయిలో చూస్తున్నారు. ఇంటింటికి తిరుగుతున్నాం మేము ఈరోజు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా. ఈ చేనేతల కుటుంబాలు మీరు మాట్లాడితే వాళ్ళ బాధలు భగవంతుడికి ఎరక. గత ప్రభుత్వంలో మేమున్న రోజులు ఏం చేశాము, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన గొప్పలు చెప్పుకుంటూ మాట్లాడతాడు. సంవత్సరానికి నేతన్న నేస్తం మేము 24,000 ఇచ్చామని. ఈ 24,000 కొన్ని 3 నుంచి 4 లక్షల మంది రాష్ట్రంలో చేనేతలుంటే ఇచ్చింది కేవలం 80,000 మందికి. మా ఎమ్మగనూరులో 20 నుంచి 25-30,000 మంది చేనేతలుంటే ఇక్కడ కేవలం ఇచ్చింది 1,100 మందికి. ఆ ఇచ్చినటువంటి చేనేత కూడా నేతన్న నేస్తం కూడా ఈరోజు చూస్తున్నారు. లక్ష్మమ్మ మాటలో వింటున్నారు, 24,000 సంవత్సరానికి నేరుగా ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటే నెల నెల ఈయన ఏదైతే సరుకులు నిత్యావసర సరుకులు విపరీతంగా డబ్బులు పెరిగిపోయినాయి, ధరలు పెరిగిపోయినాయి. ఇంకోపక్క కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచాడు. ఇంటి పన్నులు, ఈ ఇంట్లో చెత్త బయటకేస్తే చేనేత ఇంట్లో నుంచి చెత్త బయటకేస్తే పన్ను కట్టాలా, ఈ రకంగా నేరుగా నెల నెల వీళ్ళ రక్తాన్ని పీడించి ఈరోజు డబ్బులు వసూలు చేసుకుంటూ ఒక పక్క 24,000 ఇచ్చాను దీంతోనే వీళ్ళ జీవితాలు బాగుపడిపోయినాయంటే చెప్తున్నారు. మగ్గం ఉన్నటువంటి ప్రతి ఇంటికి మీరు ఇవ్వండి, మేము ఒప్పుకుంటాం దానికి. అది లేదు, కేవలం 1,100-1,800 మందికి ఇచ్చి కంటి తుడుపు చర్యగా చేసుకుంటూ ఈరోజు డ్రామాలు ఆడుతుంది. నేతన్న మగ్గాలు రాయలసీమ పల్లెల్లో మూలక పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళకంతా కూడా జయనాశెడ్డి ఒక భరోసా ఇస్తారు. ఈ 6 నెలలు ఎలక్షన్లు వచ్చే వరకు కూడా ధైర్యంగా ఉండండి, మన ప రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి నేతన్న రంగాన్ని ఆదుకుంటామని చెప్పి చెబుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఎమ్మకనూరు నుంచి కెమెరామెన్ మోహన్తో సురేష్, టీవీ5 కర్నూలు.